అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో పాఠశాల ప్రత్యేక అధికారి మల్లిక నీటి వనరుల వినియోగం నీటి కొరతలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చక్కటి ఉపన్యాసం ఇచ్చారు. గృహాలలో ఉపయోగించే బోర్ల వల్ల భూగర్భ జలాలు అడిగంటిపోతున్నాయని, ప్రతి ఒక్క ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయని, మన దేశంలో వ్యవసాయం 90% వర్షాధారితమైంది కాబట్టి చెట్లను పెంచడం వల్ల వర్షాలు కురిసి భూగర్భ జలాలు పెరుగుతాయని, కాబట్టి చెట్లను నరకకుండా ప్రతి ఒక్కరూ ఎదుటివారికి అవగాహన కల్పించడం ప్రస్తుత అత్యంత అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సైన్స్ ఉపాధ్యాయురాలు మాయ, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు గంగా కళ్యాణి. నేను కేజీబీవీ ఇచ్చోడలో 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మార్చి 22 అనగా అంతర్జాతీయ జల దినోత్సవంగా మనము జరుపుకుంటాము. ముఖ్యంగా నీటి వనరులు, గొట్టపు బావులు, సముద్రాలు, మహాసముద్రాలు, సరస్సులు, కొలనులు, నదులు మొదలైనవి కలవు. బోర్లను అధిక సంఖ్యలో వేయడం ద్వారా భూగర్భ జలాలు చాలా తగ్గిపోతున్నాయి. భూగర్భ జలాలు పెంచాలంటే బోరు బావులను వేయడం తగ్గించాలి. మనము ఇంట్లో ఇంకుడు గుంతను తవ్వించుకొని వర్షపు నీటిని చేరి నిల్వ చేస్తుంది. బోరు బావులను తగ్గించడం ద్వారా భూగర్భ జలాల సంఖ్యను పెంచవచ్చు. ధన్యవాదాలు.